అదో ప్రతిష్టాత్మక మైదానం ఇప్పుడు ఆ మైదానానికి సరికొత్త సొబకులు అద్దినట్టు తయారైంది చూసేందుకు ఎలా ఉందో పక్కన పెడితే మ్యాచ్లు ఆడడం చాలా కష్టమైపోతోంది దీంతో మ్యాచ్లు నిర్వహించే సమయాన్ని మార్చేందుకు తుది కసరత్తులు మొదలుపెట్టారు ఉత్తర భారతదేశాన్ని మంచి దుప్పటి కమ్మేస్తుంది రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో లక్నౌలోని మేజర్ ధ్యాన్చంద్ మైదానం మంచు కమ్మేసింది భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక హాకీ జూనియర్ ప్రపంచ కప్ లక్నౌలోని మొదలవుతున్నాయి మొత్తం పదహారు జట్లు ఈ టోర్నులో తలపడేందుకు ఇప్పటికే భారత్ చేరుకున్నాయి మైదానమంతా దట్టమైన మంచు కమ్ముకపోవడంతో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు దీంతో ప్రాక్టీస్కు విరామం ప్రకటించారు టోర్నులో భాగంగా ఎక్కువ మ్యాచ్లు సాయంత్రం ఏడు గంటలు ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి దీంతో మ్యాచ్ల నిర్వహణకు మంచు అడ్డంకిగా మారే ప్రమాదముందని నిర్వాహకులు భావిస్తున్నారు మ్యాచ్ సమయాలు మార్చాలని సిటీ మధ్యలో ఉన్న మరో హాకీ మైదానంలో కొన్ని మ్యాచ్లు నిర్వహించే యోచనలో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ సభ్యులున్నారు ఇలాంటి వాతావరణ పరిస్థితుల మధ్య మ్యాచ్లు కొనసాగడం కష్టమని జర్మనీ కోచ్ అల్టెన్బర్గ్ అన్నారు వీలైతే మ్యాచ్ల నిర్వహణకు ప్రతిన్ మలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ దట్టమైన మంచులో మ్యాచ్లు నిర్వహిస్తే ఆటగాళ్లతో పాటు అంపైర్లకు టీవీ అంపైర్లకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులు అసహనానికి గురవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు